ములక్కాడ సాంబార్ దక్షిణ భారత ఆంధ్ర తమిళనాడులో ఒక రోజు వండే సర్వసాధారణ వంటకం. కావాల్సిన పదార్థాలు 2 టేబుల్ స్పూన్లు తాజాగా చేసుకున్న సాంబార్ పొడి. ఈ సాంబార్ పొడి ఎలా చేయాలో నా ఇతర వీడియో చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. కుక్కర్లో ఉడికించడానికి మధ్య పరిమాణంలో 1 టమాటో, చిటికెడు పసుపు, 3 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ నూనె, 1 కప్పు కందిపప్పు, తాలింపు కోసం 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండు మిరపకాయలు, కొన్ని మెంతులు. ఇంకా కావలసినవి 1 ఉల్లిపాయ పొడుగ్గా కోసి పెట్టుకున్నది, 1 ములక్కాడ 2 ఇంచు సైజులో కోసి కడిగి పెట్టుకున్నవి, కొన్ని కరివేపాకు ఆకులు, కొంచెం కొత్తిమీర, ఉప్పు సరిపడినంత, 2 టేబుల్ స్పూన్లు నూనె, 1 చిటికెడు ఇంగువ, నిమ్మకాయ పరిమాణంలో చింతపండు వేడి నీళ్ళలో నానపెట్టుకుని ముందుగా కడిగిన కందిపప్పుతో కొంచెం నీళ్లు వేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టండి. ముక్కలుగా కోసిన టమాటో వేయండి, వెల్లుల్లి రెబ్బలు వేయండి, చిటికెడు పసుపు వేయండి, 1 టేబుల్ స్పూన్ నూనె వేయండి. 1 పళ్ళెం మూత పెట్టి కుక్కర్ మూత పెట్టి 10 నిమిషాలు పప్పు ఉడికే వరకు ఉడికించండి. ఈలోగా 1 పాత్ర చిన్న మంటలో పెట్టి కొంచెం నూనె వేసి, కొన్ని ఆవాలు వేసి, కొంచెం జీలకర్ర వేసి, కొన్ని మెంతులు వేసి, 2 ఎండు మిర్చి వేసి, కొంచెం కరివేపాకు వేసి, తరిగిన ఉల్లిపాయలు వేసి కొంచెం వేయించుకోవాలి. తర్వాత ములక్కాడ వేసి, చిటికెడు పసుపు వేసి, సరిపడ ఉప్పు వేసి కొంచెం వేయించుకోవాలి. 1 కప్పు నీళ్లు వేసి మూత పెట్టి మధ్య మంటలో ములక్కాడ ఉడికే వరకు 2 నిమిషాలు ఉడికించాలి. ఈలోగా ఉడికిన పప్పు కుక్కర్ నుంచి తీసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. నానపెట్టుకున్న చింతపండు గుజ్జును జల్లెడతో వడపోసి కలపండి. ముందుగా చేసి పెట్టుకున్న సాంబార్ పొడి 2 టేబుల్ స్పూన్లు వేయండి. సరిపడ ఉప్పు వేసి కలపండి. ముందుగా ములక్కాడకు కొంచెం ఉప్పు వేసాం గుర్తుంచుకోండి. ఇప్పుడు రుచి చూసి అవసరమైతే ఉప్పు సాంబార్ పొడి ఇంకా వేసుకోండి. ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న ములక్కాడకు కలపండి. సగం కొత్తిమీర వేసి మూత పెట్టి 2 నిమిషాలు మసాలా ఉడికే వరకు ఉడికించండి. మరిగేటప్పుడు చిటికెడు ఇంగు వేసి కలిపి మిగిలిన కొత్తిమీర కరివేపాకు వేసి స్టవ్ ఆపేసుకోండి. అంతే, మన గుమగుమలాడే సాంప్రదాయ మెడ్రాస్ ములక్కాడ సాంబార్ రెడీ. వేడివేడిగా వడ్డించుకోండి. ఈ సాంబార్ సూప్ లాగా కానీ రైస్ లేదా ఇడ్లీ వడ దోశతో అమోఘం. నా వీడియో మీకు నచ్చినట్లయితే కమెంట్ చేసి లైక్ బటన్ క్లిక్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తూ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా ఇతర వీడియోస్ చూడడం మర్చిపోకండి. ధన్యవాదాలు.